ఏపీ సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేక శక్తిగా మారని దళిత నాయకుడు కత్తి పద్మారావు ఆరోపించారు. మాట్లాడటమే సరిగారని, మంత్రి పదవి గురించి తెలియని తన కుమారుణ్ణి మంత్రిగా చేసి రాజ్యాంగానికి రాజకీయ విలువలకు తూట్లు పొడిచారని ఆయన విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని ఖర్చు చేయకుండా దళిత గిరిజనులకు బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ వారి అభివృద్ధికి ఆటంకంగా మారని విజయవాడలో అన్నారు. కేవలం తన కుమారుణ్ణి అందలం ఎక్కించి మాట్లాడడానికి రానివాడిని, మంత్రి పదవి అంటే ఏంటో తెలియని వాడికి పంచాయతీ రాజిప్పించాడు. అంటే చంద్రబాబు గారు తప్పకుండా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన దళిత వ్యతిరేకంగా నిరూపించబడి, బీసీల వ్యతిరేకంగా నిరూపించబడి తప్పకుండా ఆయన దిగుతాడు,